తెలంగాణ భవన్లో జరుగుతున్నటువంటి పార్లమెంటరీ నియోజకవర్గాల స్థాయి సమీక్షా సమావేశాలు ఇవాళ 11వ రోజు జరిగినాయి. నాగర్కర్నూలు పార్లమెంటు ఇవాళ సమీక్ష జరిగింది. అందరూ హాజరైనారు. గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు, పోటీ చేసినటువంటి 5 అభ్యర్థులు, గౌరవ ఎంపీ గారు, అదేవిధంగా ఈ సమీక్ష కమిటీలో ఉండేటువంటి పెద్దలందరూ కూడా హాజరైనారు. హరీష్ రావు గారు కానీ, పోచారం గారు కానీ, మోసరాచారి గారు, వారితో పాటు ప్రశాంత్ రెడ్డి గారు, రావుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు. ఈరోజు అతి ఎక్కువ సంఖ్యలో సమీక్షలో పాల్గొన్నటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులలో అతి ఎక్కువ సంఖ్యలో వాళ్ళు మాట్లాడడం జరిగింది. వాళ్ళు మునుపటి 10 సమీక్షా సమావేశాల కంటే ఇవాళ ఎక్కువ మంది మాట్లాడినారు, ఎక్కువ సలహాలు సూచనలు కూడా ఇచ్చినారు. ఈరోజు బాగా అర్థవంతంగా ఈ సమీక్ష జరిగింది. చాలా పట్టుదల కష్టపడినారు. పాలమూరుకు తెలంగాణ వచ్చిన తర్వాతే చాలా న్యాయం జరిగినప్పటికీ 10-11 లక్షల ఎకరాల్లో సాగునీళ్ళు వచ్చి గ్రామీణ ప్రాంతాలు పచ్చబడి పంటలు పెరిగి ఉపాధులు వచ్చి వలసలు ఆగిపోయి వలసలు పోయినటువంటి వాళ్ళు తిరిగి వచ్చి గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ తరుణంలో కొత్త ప్రాజెక్టు అయినటువంటి పాలమూరు రంగారెడ్డిని కూడా గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు స్వయంగా వెటరన్ చేసి పాలమూరు ప్రాజెక్టు దాదాపు పూర్తయినటువంటి దాన్ని ప్రజలకు అంకితం ఇచ్చినాక కూడా మరి ఫలితాలు కొంత నిరాశ కలిగించినటువంటి విషయాన్ని శ్రేణులు అభిప్రాయపడ్డారు. పొరపాటు ఎక్కడ జరిగింది అనేటువంటి విషయంలో అనేక రకాల సలహాలు సూచనలు వచ్చినాయి. వీటన్నింటినీ కూడా గతంలో మేము ప్రకటించినట్లే 17 సమీక్షలు పూర్తయిన తర్వాత మేము దాన్ని ఉన్నత స్థాయిలో సమీక్షించి క్రోడీకరించుకొని అన్ని అభిప్రాయాల్ని క్రోడీకరించుకొని రాష్ట్ర ప్రజాధికారికి ఓటేసినటువంటి ప్రజలకు, పనిచేసినటువంటి నాయకులు కార్యకర్తలకు తప్పకుండా వాటిని వివరిస్తాం. వచ్చినటువంటి సూచనలు ఏంటి, సలహాలు ఏంటి, పార్టీ రేపు తీసుకోబోయేటువంటి కార్యాచరణ ఏంటి, తప్పకుండా స్పష్టమైన అవగాహనతో ముందుకు వస్తాం. అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించి ఒక సీరియస్ కన్సర్న్ ఉంది. గత వారం కూడా స్వయంగా నేనే గత ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి బాధ్యతతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా నాతో పాటు మరికొందరు పెద్దలు పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. విజ్ఞప్తి చేస్తాం మేము వాస్తవంగా. కృష్ణా బేసిన్లో నీళ్లు తక్కువ ఉన్నాయి, వర్షపాతం తక్కువ నమోదైంది ఈ సంవత్సరం, అందరికీ తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకునే రైతాంగం కృష్ణా బేసిన్లో చూసి పంటలు వేసుకుంటున్నారు. యాసంగి ఎవరికైతే బోర్స్ సప్లిమెంట్ చేస్తాయన్న నమ్మకం ఉందో ఆ మేరకు. కానీ గోదావరి బేసిన్లో నీళ్లు ఉన్నాయి, రెండో పంటకు సరిపోతాయి, రైతులు నాళ్లు పోసుకున్నారు, వాళ్ళు ఎదురు చూస్తున్నారు, మీరు ఏదో స్పష్టత ఇవ్వండి అని చెప్పినాం. కానీ గవర్నమెంట్ పెద్దలు ఎవరు కూడా దాని మీద స్పష్టత ఇస్తలేరు. విచిత్రం ఏంటంటే నిన్నయాల కొన్ని పత్రికలలో కూడా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం తగ్గుతూ ఉందని వార్త వచ్చింది. ఇది చాలా దురదృష్టకరం. సాగు విస్తీర్ణం తగ్గడం అంటే ఏంటి, దేనికి ఇండికేషన్? అది ప్రోగ్రెస్కి ఇండికేషన్ కాదు కదా. కాబట్టి సాగు విస్తీర్ణం తగ్గడం అంటే దానికి కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ కరెంటుకు సంబంధించిన సమస్య ఉంటుంది, పెట్టుబడికి సంబంధించిన సమస్య ఉంటుంది, నీళ్ళకు సంబంధించిన సమస్య ఉంటుంది. పెట్టుబడి మీద ఏకనైపోతే రైతు బంధు ఎక్కడ లోపించి ఆపేస్తుంది, ఎలాంటి గతి లేదు, నీళ్లు స్పష్టత లేదు, ఇస్తారా అయ్యారా గోదావరి బేసిన్లో. కరెంటు మీరే చెప్తున్నారు, అధికారికంగానే ప్రకటిస్తున్నారు, కొన్ని కోతలు ఉంటాయని చెప్తున్నారు. చాలా మటుకు 16-17 గంటలు కూడా చాలా జిల్లాల్లో రావట్లేదు, ఆపేపిస్తున్నారు. యథార్థం ఇది. కాబట్టి రైతులు ఆందోళనతో ఉన్నారు. మరి మీరు ఏం చేస్తారో చెప్పండి రైతాంగానికి స్పష్టంగా. 24 గంటలు గత ప్రభుత్వం ఇచ్చినట్లు మేము కూడా ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఇవ్వగలిగితే ఇస్తారా, ఇవ్వరా, ఇస్తే ఎంత ఇస్తారు? 24 అని చెప్పి తక్కువ ఇవ్వడం కాదు, 24 ఇచ్చే పరిస్థితి ఉంటే చెప్పండి ప్రజలకు ఇస్తున్నాం, గ్యారంటీకి ఇస్తామని.
కాబట్టి ఈ సాగుకు సంబంధించినటువంటి కొంత సందిగ్ధత ఉంది, రైతులు ఆందోళనలో ఉన్నారు. ఈ నీళ్లు కానీ, పెట్టుబడి కానీ, కరెంటు కానీ ఈ విషయంలో ప్రభుత్వం సరైనటువంటి సమయంలో స్పందించడం లేదు. రైతులకు అనువుగా తీరికతో మీరు స్పందిస్తే, తీరికతో మిగిలి లేనప్పుడే ఇస్తే ఇది ఆగదు, వ్యవసాయం ఆగదు. కాబట్టి రైతులు విధులేని పరిస్థితులలో మానుకుంటారు, మీకోసం ఆపరు, కానీ విధులేని పరిస్థితుల్లో ఆపుకుంటారు. తద్వారా మీరు రాష్ట్ర రైతాంగాన్ని 9 ఏళ్ళు కంటికి రెప్పలా కాపాడినటువంటి కేసీఆర్ సర్కారును చూసిన రైతులు, మరి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే రైతాంగానికి విశ్వాసం కల్పించలేకపోతున్నారు. దయచేసి దృష్టి పెట్టండి, ఇప్పటికైనా మించింది లేదు. తక్షణమే పెట్టుబడి వేయండి, తక్షణమే నీళ్ళు వేయండి, అందుబాటులో ఉన్న నీళ్ళనే ఇవ్వండి. చెప్పండి, అంచనా వేసి చెప్పండి, గోదావరి బేసిన్లో ఉండేటువంటి రిజర్వాయర్స్లో ఇన్ని నీళ్ళు ఉన్నాయి, 200,000 ఎకరాలు సరిపోతాయి చెప్పండి, అదే చెప్పండి. లేదా ఈ పంట లేదు వేయండి, లేకుంటే ఈ పంట వేయొద్దు అని చెప్పండి. ఒక ప్రణాళిక ప్రకటించండి, వ్యవసాయ ప్రణాళిక యాసంగిది. అది ఏది చేయకుండా మీ మానాన మీరు రైతాంగాన్ని వదిలేస్తే చాలా అన్యాయం ఇది. దానికి తోడు నియాల మళ్ళా మొదలైనవి, యాసంగి అవసరమైనటువంటి యూరియా కోసం రైతులు లైన్లో నిలబడుతున్నారు. నిర్మల్ జిల్లాలో రైతులు బాండ్లు తీరు నిలబడేటువంటిది టీవీలలో పేపర్లలో వచ్చింది. 7 గ్రామాల రైతులు ఒకే చోట సొసైటీ దగ్గర చేరి, 7 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు సొసైటీ దగ్గర చేరి లైన్లో నిలబడ్డారు. చాలా దూరం పొడుగాటి లైన్ కనిపిస్తూ ఉంది మనకు అక్కడ. ఏంటి అంటే నియంత్రణ చేస్తారు మీరు? వచ్చిన 45 రోజులకే రైతాంగాన్ని యూరియా కోసం లైన్లను నిలబెడతారు. అసలు మీకు పట్టింపు లేదా? ఎంత భూముల మీద, ఎంత జాగ్రత్తగా మీద ఉంటే పనులు అవుతాయి ప్రభుత్వంలో? ఏం చేస్తున్నట్టు మరి? చాలా అన్ఫార్చునేట్, చాలా దురదృష్టం రైతాంగానికి ఈ స్థితి కలగడం అనేటువంటిది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దావోస్ వెళ్ళింది సంతోషం, గత ప్రభుత్వాల వల్లనే పెట్టుబడుల కోసం పోవడం ప్రయత్నం చేయడం సంతోషమే. కానీ దూసం ఏంటంటే అక్కడ పోయినకాల పెట్టుబడులు తెచ్చేదానికంటే రాజకీయాలు మాట్లాడారు వారు, అసంబద్ధమైనటువంటి విషయాలు మాట్లాడారు. నేను మాట్లాడిన విషయాల మైమూట్స్లోకి నేను పోతలేను, ఎందుకంటే మాట్లాడిన వీడియోలలో ఉన్నాయి కాబట్టి వీడియో ప్రజలకు చూసేటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడ ప్రశ్నలు ఏంటి, దానికి చెప్పిన జవాబులు ఏంటి, జవాబుల తీరేంటి చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక రాష్ట్ర ప్రతిష్టను పెంచే విధంగా ఉండాలి. మనం బయటికి కాలు పెట్టినాము అంటే ఓ మంత్రి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ పక్క రాష్ట్రం పోయినా, పక్క దేశం పోయినా, ఇంకెక్కడికైనా పోయినా ఈ నేల యొక్క ఔన్నత్యాన్ని, ఈ రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని చాటే విధంగా ఉండాలి, ప్రతిష్టను ఇనుమడింపజేసే విధంగా ఉండాలి. దురదృష్టవశాత్తు అట్లా అనిపించలేదు, అసంబద్ధంగా అనిపించింది. భవిష్యత్తులోనైనా అట్లా సరి చేసుకుంటే మంచిది అనేటువంటి, ఇది రాష్ట్ర పరువు కోసం, రాష్ట్ర మర్యాద కోసం మేము హితవు చెప్తున్నాం. సరే అవతలని చెప్పేది మేమే తినాలనుకుంటున్నట్టు అది మీ ఇష్టం, మీ వ్యక్తిగతం అయితే వేరు, కానీ రాష్ట్ర ప్రతిష్ట ఇమిడి ఉంది. అందులో బాధ్యత గల ప్రతిపక్షంగా గుర్తు చేయడం మా బాధ్యత కాబట్టి గుర్తు చేస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. రైతుల్లో నెలకొన్నటువంటి సందిగ్ధతను వీలైనంత త్వరగా, ఈ సందిగ్ధతను తొలగించాలి. చురుకుగా వ్యవసాయ పనులు సాగేటట్లుగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.